సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని చెప్పారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామాల అభివృద్ది కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు ఆయన. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 జడ్పీ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 జడ్పీ చైర్మన్లను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విజయంపై మనతో మాట్లాడడానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఈ విజయం సాధ్యమైంది? అంటే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మీద, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకుల కార్యకర్తల యొక్క పట్టుదల మీద ప్రజలకు ఉండేటువంటి విశ్వాసంగా మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పనిచేయాలంటే ప్రభుత్వానికి అండగా ఉండి లేదా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండేటువంటి స్థానిక సంస్థల్ని కూడా అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే ఇది సాధ్యమనేటువంటి విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. సంస్థాపరంగా, ప్రభుత్వపరంగా, అదేవిధంగా విశ్వసనీయత పరంగా ఈరోజు టీఆర్ఎస్కు, అధికార పార్టీకే ఆ నమ్మకం, విశ్వసనీయత ప్రజలలో ఉంది. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ప్రజలు ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి, తెలంగాణలో స్థానిక సంస్థలు ఎట్లుండాలన్న దాని మీద 100కి 100 రూపాయలు ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే వాళ్ళు ఏకపక్షమైన తీర్పుని ఇచ్చినారు. అయితే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లనే మేము గెలిచామని చెప్పి చెప్పుకున్నారు. ఈ యొక్క దానికి భిన్నంగా కూడా ఈ జడ్పీ ఎలక్షన్ల తీర్పు రావడం జరిగింది, దీనిపై ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ రకమైన విశ్లేషణ చేయడం అంటే వాళ్లకు అవగాహన లేకుండా ఉండాలా, లేదంటేనంటే వాళ్ళు తెలిసి వంచన చేసుకున్నానని అట్లా మాట్లాడుతుండాలా? పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓడిపోలే, టీఆర్ఎస్ గెలిచింది. 100కి 100 రూపాయల విజయం వేరు, 50కి మించిన శాతంతో విజయం వేరు. 50కి మించి గెలుపు వస్తే అది గెలుపు. 100కి 100 రూపాయల విజయం అనేటువంటిది దాదాపు 100కి 100 రూపాయలకు దగ్గరగా వచ్చినటువంటి విజయం అనేది స్థానిక సంస్థలు. అంటే ప్రభుత్వం మీద, కేసీఆర్ నాయకత్వం మీద ఈ సమంత వ్యతిరేకత లేదు అనడానికి స్థానిక సంస్థలే ఉదాహరణ. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4 జడ్పీ చైర్పర్సన్లని మహిళలకు కేటాయించడం జరిగింది. కేవలం ఒకటి మాత్రమే చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికలో లోకల్ లీడర్లకు సంబంధించినటువంటి ప్రెషర్స్ కావచ్చు, వీటినన్నీ ఎట్లా అధిగమించారు? మహిళలకే రిజర్వేషన్కి అతీతంగా కూడా ఎట్లా కేటాయించగలిగారు? అంటే ఇది చట్టపరంగా, రాజ్యాంగపరంగా మహిళలకు హక్కుగా వచ్చినటువంటిది రిజర్వేషన్. అది దాంట్లో ఎవరేం చేసేది లేదు. రిజర్వేషన్ వచ్చిన చోట వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే రావాలి కాబట్టి వాళ్ళు ఎవరెవరు అవుతారు. ఇన్సిడెంటలీ మన జిల్లాలో, పూర్వపు జిల్లాలో 5 ఇంట్లలో 4 మహిళలకు వచ్చినాయి, 1 వనపర్తి మాత్రమే పురుషులకు వచ్చింది. అందరికీ ఆమోదయోగ్యంగానే, అందరి యొక్క మద్దతుతోనే ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలు జరిగినాయి జిల్లాలో. 2 నామినేషనే ఎవరు వేయలేదు. పార్టీ ఎవరినైతే, అందరి అభిప్రాయాలని అనుకొని ఎవరినైతే జిల్లా పరిషత్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా నిర్ణయించిందో వాళ్ళనే సభ్యులందరూ కూడా చేయెత్తి ఎన్నుకున్నారు. ఎక్కడ ఏ రకమైన అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ, 2 అభిప్రాయం కానీ, ఇంకోరు ఉంటామని కానీ లేనే లేదు. పార్టీ 100కి 100 రూపాయలు క్రమశిక్షణాయుతంగా జరిపినటువంటి ఎన్నికలు అద్భుతంగా ఏకపక్షమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్లు కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? జిల్లా అభివృద్ధి విషయంలో ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టినప్పుడు బాధ్యత కూడా అదే విధంగా ఉంటుంది, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా ఇప్పుడు పనిచేసేటువంటి సైనికుల సంఖ్య పెరిగినట్లు, ప్రజాప్రతినిధులుగా సర్పంచుల సంఖ్య పెరిగింది, ఎంపీటీసీల సంఖ్య పెరిగింది, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్తు, వీళ్ళందరూ బాధ్యత తీసుకొని పనిచేస్తే ప్రజా సమస్యల పరిష్కారం అనేది వేగవంతమవుతుంది, ఫలితాలు ప్రజలకు బాగొస్తాయి, ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఇంకా ఏర్పడుతుంది. గతంలో కోల్పోయినటువంటి విశ్వాసాన్ని, ఈ వ్యవస్థల మీద కోల్పోయిన విశ్వాసాన్ని ప్రజలు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. మన పనితీరు వల్ల ఈ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంది. అదే నిన్న మా గెలిచినటువంటి వాళ్ళకి హోదా అదే చేసినాం, అదే అప్పీల్ చేసినాం. అన్ని స్థాయిల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కనుక కంకణబద్ధులు అయి పనిచేస్తే భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన దానికంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచులకు కానీ అందరికీ కూడా 2 మెజార్టీ రాక తప్పదు. ఆ కోణంలో మనం పనిచేయాల్సి ఉంటుందని చెప్పినాం. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టాయని, అదేవిధంగా ప్రజలు
తమపై ఉంచినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రి సింగినేడు నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. విడిగల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.